జోగులాంబ గద్వాల జిల్లా ఎల్కూరు గ్రామంలో 30 రోజుల ప్రణాళిక అమల్లో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ పర్యటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఎల్కూరు గ్రామంలో గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా గ్రామం అంతా బురదమయంగా మారింది. శుక్రవారం ఉదయం మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ శశాంక్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గ్రామంలో పర్యటించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. బురదమయంగా మారిన రోడ్లను, రోడ్లపై నిలిచిన నీటిని, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం మొదలుపెట్టారు. మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారికి ప్రత్యేకమైన కార్యాచరణ ఇవ్వడం జరిగింది. రోడ్లు ఉన్నాయి, 4 రోడ్లు ప్రధానమైన రోడ్లు ఉన్నాయి గ్రామంలో. ఆ 4 రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా ఒక ఫీటు, అర ఫీటు దాదాపు మట్టి పేరుకుపోయింది ఒక్కొక్క రోడ్డుని. వాటిని ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి, సైడ్ బాంబ్స్ చేయాలి. అది ఇప్పుడు ఎవరు ఏం చేయాలనేది ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ వాళ్ళు ఉన్నారు, 800 కనెక్షన్లు ఉన్నాయి. 800 కనెక్షన్లో మిషన్ భగీరథ నీళ్లు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడాలి అండ్ వారం పాటు ఇచ్చి మాకు చూపించాలి. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల క్లియర్గా చెప్పడం జరిగింది ఎన్ని పోల్స్ ఎక్కడెక్కడ, థర్డ్ వైర్ ఎక్కడెక్కడ అన్నదంతా కూడా. సో వాళ్ళ పని పూర్తయిన వరకు వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తారు కూడా. సార్ ఎక్కువగా వాటర్ అంటే నీరు వెళ్ళడానికి కారణం డ్రైనేజ్ ఇప్పటివరకు టెంపరీగా వాటర్ పెట్టి ఈ గ్రామాల్లో 30 రోజుల పథకాల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందాలనేదే గౌరవ కేసీఆర్ గారి లక్ష్యం. ప్రతి గ్రామంలో ఈరోజు గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అనే విధంగా ప్రతి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళ పోలీసు వారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ కానీ, వాళ్ళు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు పూర్తిగా వారి అధికారులను అందరినీ కూడా సమన్వయపరుస్తూ అందరు అధికారులు ఇక్కడ వచ్చి ఈ గ్రామంలో అన్ని పరిశుభ్రమైన వాతావరణం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ కలెక్టర్ నిరంతరం కృషి చేస్తూ ప్రతి గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది అన్ని గ్రామాలను కలియదిరుగుతూ ఎప్పటికప్పుడు కూడా గ్రామాలని వారిని మోటివేట్ చేస్తూ అదేవిధంగా అధికారులను సమన్వయపరుస్తూ ప్రతి గ్రామం, ఈ ఎల్కూరు గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది మన పట్టుదలగా అందరం ఉన్నాము. అదేవిధంగా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి. గ్రామంలో అన్ని మండలాల్లో ప్రతి ఒక్క గ్రామం మన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా డ్రైనేజ్ రోడ్స్ కానీ అన్నీ అభివృద్ధి చెంది వాళ్ళ గతంలో ఉన్న పరిస్థితి కన్నా భిన్నంగా ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు కూడా అందరూ మద్దతు ఇచ్చినారు. అదే గౌరవ సర్పంచ్ గారు, వాళ్ళ ఎంపీటీసీలు అందరూ కూడా వారి ప్రత్యేక దృష్టిని పెట్టి వారు కూడా అభివృద్ధికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి చాలా గ్రామాలకు వెళ్ళి స్వచ్ఛందంగా కూడా ఈరోజు ట్రాక్టర్లు కానీ, వాళ్ళ జేసీబీలు కానీ అందరు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు లేను. ఎందుకంటే ప్రతి గ్రామం మన సొంత గ్రామం కాకుండా మనకి అవకాశం ఉందన్ని రోజులు ఏదో విధంగా ప్రతి గ్రామానికి మన చేతనైంత సాయం చేస్తూ అందరూ కూడా చాలామంది రైతులు ఉన్నారు. మన ట్రాక్టర్లు ఉన్నోళ్ళు కానీ పక్కల గ్రామం, ఒక గ్రామం అందరం ఒకటే గ్రామం కాకుండా మీ గ్రామంలో ఉన్న ట్రాక్టర్స్ కానీ అదేవిధంగా పక్క గ్రామానికి కూడా ఇచ్చి అందరం ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని కూడా మా అక్క గౌరవ ముఖ్యమంత్రి గారి అభిలాష. మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.